డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు గారు తాత? నమస్కారం, వెల్కమ్ టు కుండబద్దలు. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో మన టాపిక్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, అందరూ ఒకే మాట చెప్తారు, సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నాడని. నేను అడుగుతుంది అది కాదు, రాజకీయ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన చిరంజీవి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఎటు తీసుకెళ్ళాడు, ఎక్కడ నడిపిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఆయన 2009 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవిని టార్గెట్ చేసి ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ప్రజలు ఆయనకి తగినంత ఆదరణ ఇచ్చారు, 18 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఆయన్ని కూడా గెలిపించారు. ఆయన అసెంబ్లీకి ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రజా సమస్యల మీద తన గళం ఇప్పడానికి ప్రజారాజ్యం ఫ్లోర్ లీడర్గా అసెంబ్లీకి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీలో ఏం చేశారని చూస్తే, ఆయన ఏ ఒక్క ప్రజా సమస్య మీద నోరు విప్పలేదు, పోరాడలేదు. పైగా అప్పుడు బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తన 18 ఎమ్మెల్యేలను ఇచ్చి ఆ పార్టీని బలపరిచి, ఆయన మాత్రం అసెంబ్లీని వదిలేసి రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర సహాయ మంత్రి పదవి తీసుకొని కేంద్రానికి వెళ్ళిపోయాడు. సర్లే, అసెంబ్లీని వదిలేసి రాజ్యసభకు వెళ్ళినా పార్లమెంట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి కానీ, లేకపోతే దేశ సమస్యల గురించి కానీ, లేక ఆయన చెప్పిన సామాజిక లక్ష్యం, జ్యోతిరావు పూలే ఆశయాలు కానీ, లేక మదర్ థెరిస్సా సేవా మార్గాలను గురించి కానీ, ఏదైనా ఆయన ముందుకు తీసుకెళ్తాడేమోనని ఎదురు చూసిన వాళ్ళకి ఆయన ఢిల్లీ వెళ్ళడం, రావడం, ఆయన కాలక్షేపం చేసుకోవడం మాత్రమే కనపడింది తప్ప, ఆయన ఎక్కడ ఏ సమస్యల మీద ఎప్పుడు నోరు విప్పిన పాపాన పోయినట్టు మనకు కనిపించలేదు. సరే, ఆ ధర్మిల 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టిన సందర్భంలో ఆయన ఏ ఒక్క సమస్య మీద నోరు విప్పలేదు. పోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాని ఫలితాన్ని అనుభవించి ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకుపోయిన సందర్భంలో కనీసం ఇంత ప్రజాదరణ పొందిన మెగాస్టార్ హీరోగా ప్రజల సమస్యల గురించి, కొత్తగా ఏర్పడిన రాష్ట్ర సమస్యల గురించి ఈయన ఏమైనా నోరు విప్పుతాడేమో. పైగా ఎందుకంటే దీనికి బాధ్యత వహించిన కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రముఖ నాయకుడిగా ఉన్నాడు, మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అందువల్ల ఇక్కడ మన రాష్ట్రానికి ఏర్పడిన సమస్య ప్రత్యేక హోదా కానీ, లేక రాజధాని నిర్మాణానికి నిధులు కానీ, లేక పోలవరం వేగవంతంగా నిర్మాణం అవడం కానీ, లేకపోతే విశాఖ రైల్వే జోన్ కానీ, లేక పొరుగు రాష్ట్రంతో మనకున్న విభజన సమస్యల మీద కానీ ఆయన ఏమైనా నోరు విప్పుతాడు, లేకపోతే కేంద్రంలో రిప్రజెంట్ చేస్తాడని చెప్పి ఎదురు చూసిన వాళ్లకు నిరాశే మిగిల్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, సైరా నరసింహారెడ్డి అని చక్కగా సినిమా తీసుకుంటే కాలక్షేపం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ మనం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లో పాపం రఘువీరారెడ్డి గారు ఒక్కడే సమస్యల మీద పోరాడుతూ ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి నోరు విప్పుతూ కనిపిస్తున్నాడు తప్ప, ఆ పార్టీలో మరెవ్వరూ కూడా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సమస్యల గురించి మాట్లాడిన పాపాన పోలేదు. సరే, మిగతా అందరినీ వదిలేద్దాం. ఈయన కొత్తగా పార్టీలోకి చేరాడు, అలాగే ఈయన అశేషమైన ప్రజాభిమానం కలిగిన వాడు. ఈయన నోరు విప్పితే ఆ సమస్య అందరినీ ఆకర్షిస్తుంది. కానీ మరి ఈయనకెందుకు ఒక్క సమస్య కూడా ఆయన కనిపించలేదు, లేకపోతే ఆయన మాట్లాడాలని అనుకోలేదు, కనీసం ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనకపోవటం, దేనికి రాకపోవడం? అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నాడా, లేకపోతే ఏ పార్టీలో ఉన్నాడని అనుమానం వచ్చే విధంగా ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటే ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అనిపించింది తప్ప, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం జనం మర్చిపోవటమే కాక ఆయన కూడా మర్చిపోయాడేమో అనేంత అనుమానం కలిగింది నాకు. దిస్ ఈజ్ కొండబద్దలు.